బ్రహ్మగారికి చెవుడుందా? బ్రహ్మగారికి చెవుడుందంటారా? చెవుడా అంటే బ్రహ్మచెవుడు బ్రహ్మచెవుడు అంటారు కదా. మీరు సరిగ్గా అడగకపోతే ఇప్పుడు నా చెవుడు అనుకుంటారు. సరిగ్గా అడగండి. బ్రహ్మగారికి చెవుడుందా? నాకు అనుమానం. బ్రహ్మగారికి చెవుడుందా అని అడుగుతున్నారు. పాపం బ్రహ్మగారికి నాలుగు తలకాయలు అంటే ఎనిమిది చెవులు అన్నట్టు. ఎనిమిది చెవులు ఉన్న ఆయనకి చెవుడు అంటున్నారు, బ్రహ్మ చెవుడు అంటున్నారు. బ్రహ్మగారి చెవుడు ఎలా వచ్చింది అని అడుగుతున్నారు మీరు. బ్రహ్మగారి భార్య పేరేంటండి చెప్పండి, మీరే చెప్పండి. సరస్వతి. సరస్వతి అనుకోవడం కాదండి, సరస్వతి వాణి. సరస్వతి దేవికి మరో పేరు వాగ్దేవత, వాగ్దేవి. ఆవిడ ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. అలా మాట్లాడేసరికి పక్కనే కూర్చుంటారు కదా పాపం బ్రహ్మదేవుడు. అది విని 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 ఎనిమిది చెవులకి పాపం చెవుడేస్తుంది. అదేనండి. అదే